హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పప్పు రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఆకుకూరలతో పప్పుని చూపించబోతున్నాను చాలా బాగుంటుంది ఆకుకూరలు కూడా మన హెల్త్కు చాలా మంచిదండి తినడం వల్ల ఇలా రెగ్యులర్గా చేసుకునే పప్పు కన్నా ఈ ఆకు వేసుకొని చేసుకోండి పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అది ఏంటి అనుకుంటున్నారా గంగబాయల ఆకుకూరతో నేను పప్పు చూపించబోతున్నానండి సూపర్ టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి ఈ గంగవాయిల కూరతో పప్పు ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ ఈ గంగవాయిల కూర పప్పు తయారు చేసుకోవడానికి ఒకటి బౌల్ తీసుకోవాలండి ఈ బౌల్లోకి మెజర్మెంట్స్ కప్పుతో ఒక కప్పు కందిబేళ్ళను వేసుకోవాలి కందిబేలు వేసుకున్న తర్వాత నీళ్ళు పోసుకుంటూ ఈ కందిబేళ్లను ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి ఈ విధంగా కడుక్కొని నీళ్ళని వంచేసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి కుక్కర్ తీసుకోవాలి పప్పుని మనం ఉడికించుకోవడానికి కుక్కర్లో చేస్తున్నానండి ముందుగా కడిగి పెట్టుకున్న కందిబేళ్ళన్నీ ఈ కుక్కర్లోకి వేసేసుకోవాలి కుక్కర్లోకి కందిబేళ్ళన్నీ వేసుకున్న తర్వాత ఒక రెండు చిన్న టమోటాలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు కూడా కడుక్కొని వేసుకుందాము తర్వాత పొట్టు తీసుకొని వెల్లుల్లి కూడా నాలుగు వరకు వేసుకోవాలి అలాగే ఒకటి చిన్న సైజు ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా కడుక్కొని వేసుకుందాము తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలు తుంచేసి వేసుకోవాలి ఈ పప్పుకు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు రెండు వేయడం వల్ల పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత ఒక ఎనిమిది వరకు పచ్చిమిరపకాయలను ఈ విధంగా తుంచేసుకొని వేసుకోవాలి కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం తర్వాత ఒక పావు టీ స్పూన్ వచ్చేసి జీలకర్రను కూడా వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పసుపును కూడా వేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి నీళ్ళని పోసుకోవాలండి నీళ్ళని పోసుకున్న తర్వాత ఒక టీ స్పూను నూనెను కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఇక్కడ గంగవాయిల కూర ఒక పెద్దది కట్ట తీసుకున్నానండి తీసుకున్న తర్వాత ఇట్లా ఈ విధంగా తుంచేసి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న ఆకూరని బాగా రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలండి లేకుంటే ఇసుక ఎక్కువ ఉంటుంది ఆకూరలో కాబట్టి బాగా కడుక్కోవాలి ఇలా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్న ఈ ఆకురంతా మనం కుక్కర్లోకి వేసేసుకుందాము ఇలా ఆకురంతా వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మంట హైఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించేసుకోవాలి చూడండి పప్పు అంతా కాస్త ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది ఇలా ఉడికించుకోవడం వల్ల పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకుందాము కుక్కర్కి మూత పెట్టేసుకొని తర్వాత విజిల్ పెట్టుకున్న తర్వాత మంట హైఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని మెత్తగా ఉడికిచ్చేసుకోవాలి చూడండి ఇక్కడ విజిల్స్ వచ్చేస్తున్నాయి రెండు విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్ని పక్కన పెట్టేసుకుందాము చూడండి మనకు రెండు విజిల్స్ వచ్చేసి కుక్కర్లోని ప్రెషర్ అంతా కూడా పోయింది ఇప్పుడు పప్పు ఎలా ఉడికిందో కూడా మీకు చూపిస్తాను రెండు విజులకి పప్పు అనేది కరెక్ట్గా ఉడుకుతుందండి ఈ పప్పు మరీ మెత్తగా ఉంటే టేస్ట్ అనేది అంత బాగుండదు కొంచెం పలుకుగానే ఉంటేనే పప్పు చాలా బాగుంటుందండి ఈ పప్పుని మనం మెత్తగా మెదుపుకోవాలి కాబట్టి ఇక్కడ తగినంత కల్లుప్పుని వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు పప్పు గిత్తి తీసుకొని మెత్తగా మెదుపుకోవాలి లేకుంటే మీరు ఆ కూర కాస్త పచ్చిమిరపకాయలు టమోటాలు అన్నీ పక్క తీసి కూడా ఎనుపుకోవచ్చు అండి నేను ఎక్కువ మెత్తగా చే పప్పుని చేయట్లేదు కాబట్టి ఇట్లా పప్పు గిట్టుతోనే ఇట్లా మెదుపుకుంటున్నానండి ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ పప్పు మనకి ఈ విధంగా కాస్త పచ్చాపచ్చగానే పప్పుని మెదుపుకున్నామండి ఇలాగనే ఉండాలి ఇలా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ పప్పునంతా మనం ఒక గిన్నెలోకి తీసేసుకొని పెట్టుకుందాము ఫ్రెండ్స్ చూడండి మనం ఆ పప్పునంతా నీ ఇలా గిన్నెలోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఈ పప్పుకి పోపుని పెట్టేసుకుందాము ఇక్కడ పోపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఒకటి చిన్న పోపు కడాయి పెట్టుకున్నానండి ఈ కడాయిలోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి నూనె వేడిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మినపప్పు ఇవన్నీ మనం కడాయిలోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందామండి ఆవాలు జీలకర్ర కాస్త చిటపటలాడితే బాగుంటుంది ఇక్కడ నేను వేరుశెనగ నూనె వేసుకున్నాను కాబట్టి అందుకు ఆయిల్ అంతా నాకు ఇట్లా నురుగనుగా వచ్చేసిందండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఏడు ఎనిమిది వరకు వెల్లుల్లిని పొట్టు తీసుకొని దంచుకొని మరీ వేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత వెల్లుల్లు కూడా కాస్త కలర్ వచ్చేంత వరకు ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కాస్త వెల్లుల్లి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒకటి ఎండుమిరపకాయ తుంచి వేసేసుకుందాము వెల్లుల్లి అలాగే ఎండుమిరపకాయలు కాస్త లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇటు కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి కాస్త కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఈ తాలింపును ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఆ పప్పులోకి వేసేసుకోవాలి ఆ పప్పులో ఈ పోపు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఫ్రెండ్స్ అంతేనండి గంగవైల కూరతో పప్పు అనేది రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా ఆకుకూరలతో పప్పు చేసుకొని తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి ఫ్రెండ్స్ అంతేనండి వైలా కూరతో పప్పు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో అందరితో షేర్ చేసుకోండి మొదటిసారిగా మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరెన్నో వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్